హైదరాబాద్ నాగోల్లోని స్కందా బ్యాడ్మింటన్ అకాడమీలో ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి హైకోర్టు జడ్జి సురేందర్ హాజరయ్యారు. విజేతలుగా జీవీకే అశోక్, రన్నర్ గా కోటి శ్రీనివాసరెడ్డి నిలిచారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాబో రోజుల్లో తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో స్టేట్ ప్లేయర్స్ బ్యాడ్మింటన్ లో వరల్డ్ ఛాంపియన్ అవుతారని కూడా అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాముఖ్యత ఇస్తుందని తెలిపారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, క్రీడాకారులు పాల్గొనటం ముఖ్యమని అన్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన 100 టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. క్రీడలు మానసిక ప్రశాంతతకు, ఉల్లాసానికి, ఆరోగ్యానికి ఉపయోగపడతాయని అన్నారు. అకాడమీలో ఈ రోజు ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో పార్టిసిపేట్ అవుతున్న ప్లేయర్స్ దాదాపుగా 100 మంది ఈరోజు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. ఇందులో మొత్తం 110 మ్యాచ్లు కనుక ఇప్పటి వరకు కండక్ట్ చేసుకోవడం జరిగింది. దీన్ని పూర్తిగా స్కంద బ్యాడ్మింటన్ అకాడమీ ఎండీ గారైన కిరణ్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో ఖర్చులు కావచ్చు, అదేవిధంగా నిర్వహణ కావచ్చు వాళ్ళు తీసుకొని పూర్తిగా ఇవాళ ఉదయం 5:30 నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్లేయర్స్ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటము, అదేవిధంగా ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులైన జీవీకే కిరణ్, నాగు, డాక్టర్ కిరణ్, సూరజ్, వివేక్, పురుషోత్తం, పవన్ వీరందరూ ఇందులో, వాసు, అశ్విన్ వీళ్ళందరూ ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి టోటల్ టోర్నమెంట్ని వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూస్తున్నాము గత 3 సంవత్సరాల నుంచి ఆటలే మనకు ఆరోగ్యం, ఎందుకంటే చాలా వరకు కరోనా బారిన పడ్డ వాళ్ళు సరైన ఎక్సర్సైజ్ లేకుండా ఉండటము, అదేవిధంగా మనకు కరోనా తర్వాత ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని తెలియటం జరిగింది. ఇక్కడ మనకు స్కంద అకాడమీ అనేది ఉండటము ఒక రకంగా అదృష్టము. దాంట్లో మనం ఆటలు ఆడుకోవటము, అదేవిధంగా ఈ ఆటల ఈరోజు ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున స్కంద బ్యాడ్మింటన్ అకాడమీలో దాదాపు ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. దాదాపు 100 టీములు ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసినారు. దాదాపు ఉదయం నుంచి కూడా 100 మ్యాచ్లు అయిపోయినాయి. చాలా చక్కగా పార్టిసిపెంట్స్ ఎంతో ఉత్సాహంగా ఫుల్ ఎనర్జీ తోటి అన్ని టోర్నమెంట్స్ని, అన్ని మ్యాచెస్ని ముగించుకుంటా ఇప్పుడు సెమీఫైనల్ స్టేజ్కి వచ్చిండ్రు. కాబట్టి ఇక్కడ ఇంత అద్భుతమైన కోర్టు బ్యాడ్మింటన్ అకాడమీ ఉన్న సంగతి నిజంగా మాకు కూడా తెలియదు. చాలా సంతోషం అనిపించింది చూసినాక, ఎందుకంటే ఎంతోమంది ఔత్సాహికమైన ప్లేయర్స్ ఈ మధ్యన చాలా బాగా స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుండ్రు. సో ఈ ప్రాంతం నుంచి రేపు రాబోయే రోజుల్లో నేషనల్ ఛాంపియన్ కానీ లేకపోతే కంట్రీ కార్డ్ రిప్రజెంట్ చేసే ఛాంపియన్స్ వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రాక్టీస్, మంచి ప్రాక్టీస్ వాళ్ళకి, యువకులకు లభిస్తుంది. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ రేపు పొద్దున దేశానికి ప్రాతినిధ్యం వహించే స్టేజ్కి రావాలని చెప్పి కోరుకుంటూ, మరి ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కానీ స్కంద బ్యాడ్మింటన్ అకాడమీకి కానీ ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటాను, వాళ్ళకు శుభాకాంక్షలు కూడా తెలుపుతాను. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అంతా కూడా బాగా ప్రోత్సాహం ఇస్తుంది. దాన్ని మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. మన దగ్గర బ్యాడ్మింటన్ ప్లేయర్స్ దేశానికి ప్రతినిధ్యం వహించి సింధు కానివ్వండి, జ్వాలా కానివ్వండి, లేకపోతే కిదాంబి శ్రీకాంత్ కానివ్వండి, ఎంతోమంది ప్లేయర్స్ కూడా మన దగ్గర చాలామంది ప్లేయర్స్ అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో చైనాని మించి తెలంగాణ స్టేట్ నుంచి ఇండియాకు ప్రాతినిధ్యం వహించే తెలంగాణ స్టేట్ ప్లేయర్సే వరల్డ్ ఛాంపియన్స్ కాబోతున్న సంగతి కూడా ఖచ్చితంగా అయితే నమ్మకం నాకుంది. ఓకే.